हाय वेलकम टू प्रवी व्लॉग्स पप्पुचार एला तैयार चेसुकोवालो चूद्दाम मुंदुगा बाडलु उडकबेट्टुकोनि एनिपेसुकोनि इंदुलो चिंतपंडु पुलुसु वेसेसि गुंटूर कारं वेसेसि कलिपेसुकोवालि रसानिकि तग्गट्टुगा वेसुकोवालि कारं पोडि కారం పొడి వేసిన తర్వాత ఇలా చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి మా కుక్కర్ రౌండ్ గా తిరుగుతుంది కలుపుతుంటే చూడండి డాన్స్ చేస్తుంది దానికి డాన్స్ అంటే ఇష్టం అందుకే డాన్స్ చేస్తుంది పప్పు చారు కోసం ముందుగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి టొమాటోస్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఎర్రగడ్డలు ఇవన్నీ ముందుగానే తరిగి పెట్టేసుకోవాలి ముందుగా తరిగి పెట్టేసుకుంటే చకచకా చేసేయొచ్చు టైం సేవ్ అవుతుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి ఒక దబర పెట్టి కాస్త ఆయిల్ వేసుకోవాలండి ఇందులో నూనె అయితే వేసేసుకున్నామండి కాస్త హీట్ ఎక్కాలి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి వేసుకోవాలండి చూడండి చిటపటలాడుతున్నాయి అండ్ వెంటనే వచ్చేసి ఆవాలు మినపప్పు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి శబ్దం ఎలా వస్తుందో చిటపట వస్తుంది ఇది కూడా వేగిపోయాయండి అవి వేగిపోయిన తర్వాత వచ్చేసి కరివేపాకు ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలి అండ్ వాటితో పాటు టమోటా కొత్తిమీర కూడా వేసుకోవాలండి టమాటా ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా అలానే కట్ చేసుకోండి చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకోండి కాసేపు హై ఫ్లేమ్ పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది అన్నమాట అంటే హై ఫ్లేమ్ అంటే మరి మీరు చెప్పారు మేము హై ఫ్లేమ్ పెట్టుకున్నాం మాడిపోయింది అంటారేమో అలా కాదు మనం కూడా ఇక్కడ ఉండి చూసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టి 2 మినిట్స్ తర్వాత అయితే ఇలా వేగిపోయాయండి ఇవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పప్పుచారు అది వేసుకోవాలి చూడండి వేసేసుకున్నాం పప్పుచారు అయితే భలే కలర్ఫుల్గా ఉంది కదా పప్పుచారు ఉప్పు చేప చాలా టేస్టీగా ఉందంటారు మన పెద్దలు సో మీరు కూడా అలానే ట్రై చేయండి పప్పుచారు చేసేసుకొని పక్కన ఉప్పు చేప ఆయిల్ లో ఫ్రై చేసుకొని ఉప్పు కారం కాస్త చల్లేసుకొని ఆ చేపల మీద తినేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి చూడండి ఇదైతే ఇలాగుంది ఇది బాగా ఎసరు బాగా కాగాలి పప్పుచారు కదా ఇది కాగటానికి ఒక 10 to 15 మినిట్స్ వరకు టైం పడుతుందండి అంతవరకు అయితే బాగా ఎసరు పట్టాలి వెయిట్ చేద్దాం అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందాక పప్పుచారు వేసుకున్నాం కదా ఉప్పు అందులోనే వేసేసింది మమ్మీ సో ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది మీరు కూడా యాడ్ చేసేసుకోండి అందులోనే అండ్ ఎసరు వచ్చిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా వేసుకోండి ఇదైతే 15 మినిట్స్ పడుతుందండి ఎసరు వచ్చేలోపు అంతవరకు మనం వెయిట్ చేద్దాం 10 మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉడుకు పడుతుంది చూడండి ఇంకాసేపు ఉడికితే ఎసరు కాగినట్లండి చూడండి ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి ఉడుకు పడుతున్నప్పుడు ఇంకో 5 మినిట్స్ వరకు ఇలా ఉడికితే మనకు పప్పుచారు రెడీ అయిపోతుంది పప్పుచారు అన్నంలో వేసుకున్నప్పుడు మధ్య మధ్యలో టమాటా ముక్కలు ఎర్రగడ్డ ముక్కలు ఇలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది చూడండి పప్పుచారు అయితే ఉడికిపోయిందండి ఇంకా మనం వేడివేడి అన్నంలోకి పప్పుచారు ఎండ చేప వేసుకొని తినేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్